మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ మీద ఒక రైతుగా, ఒక జీవితకాలం పాటు రైతు సమస్యల మీద పనిచేసిన వ్యక్తిగా బడ్జెట్ మీద మాట్లాడటానికి మేము ముందుకు వచ్చాను. సో 1950 నుంచి 1960 వరకు తీసుకుంటే మన దేశ బడ్జెట్లో ప్రతి రూపాయికి 15 పైసలు వ్యవసాయానికి కేటాయింపు ఉండేది. అది కాలక్రమేణా వ్యవసాయానికి కేటాయింపులు పెంచుతున్నామని ఫిగర్లుగా చూపించినప్పటికీ కూడా పారిశ్రామిక రంగాలు, సేవా రంగాలు, సంక్షేమ రంగాలకి పెరుగుతున్న కేటాయింపులు పెరగడంతో అది 3 నుంచి 4% వచ్చేసింది. అంటే ప్రతి 100 రూపాయల్లోనూ 15 రూపాయలు వ్యవసాయానికి కేటాయింపు ఉన్న స్థాయి నుంచి 3 నుంచి 4 రూపాయలకి కేంద్ర బడ్జెట్లోనే వచ్చేసింది. అయితే రాష్ట్రాలకు వచ్చేటప్పటికి రాష్ట్రాల్లో కూడా దరిదాపు అదే పరిస్థితి. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత విద్యుత్ని ఒక ప్రెస్టేజియస్గా తీసుకోవడం మూలంగా అనేక కార్యక్రమాలు, ఆయన రైతాంగానికి సంబంధించి కార్యక్రమాలు అమలు చేయడం మూలంగా అది 7 నుంచి 8% బడ్జెట్లో కేటాయింపులకు వచ్చింది. అదే ఇప్పుడు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ తీసుకుంటే మా టోటల్ బడ్జెట్ 227,974.99 కోట్లు. దీంట్లో వ్యవసాయ బడ్జెట్ కేటాయింపు 28,866.23 కోట్లు. అంటే టోటల్ బడ్జెట్లో 12.66% వ్యవసాయ బడ్జెట్ కేటాయింపు చేయడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం. కేటాయింపులే లేకుండా వ్యవసాయానికి ఏదో చేశామని భ్రమలు కల్పించి మోసం చేసే పరిస్థితి కంటే కూడా బహుశా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్రాల్లో వ్యవసాయానికి కేటాయింపు ఇది అత్యధిక కేటాయింపు. ఇది దీంతోపాటు ఇంకొక పొద్దు కూడా ఇక్కడ వ్యవసాయం బడ్జెట్లోకి రాని పొద్దుంది. అంటే పగలు 9 గంటలు విద్యుత్ అందించాలి అంటే కేవలం 60% ఫీడర్లలో మాత్రమే పగలు అందించే అవకాశం ఉంది. సో మిగతా 40% ఫీడర్లలో కూడా పగలు 9 గంటలు అందించాలి అంటే 1700 కోట్లతో ఆ ఫీడర్లన్నిటి కూడా రెనోవేట్ చేయాలి. ఆ 1700 కూడా అక్కడ పవర్ సెక్టార్లో కేటాయింపు వస్తుంది. అది కూడా మార్చి ఏప్రిల్ నాటికి పూర్తి చేస్తామని. అంటే అది కూడా కలిపితే 30,566 కోట్లు 13.4% వ్యవసాయ రంగానికి కేటాయింపు జరిగింది. ఇది చాలా అత్యధిక కేటాయింపు. ఇప్పుడు ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 40 రోజుల్లో ఎన్ని మంచి కార్యక్రమాలు చేసినా సరే ఆయన మాకు ముఖ్యమంత్రే కాదు, ఇప్పటికీ మాకు చంద్రబాబే ముఖ్యమంత్రి అని మాట్లాడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాల మూలంగా 23 సీట్లకు పడిపోయినప్పటికీ కూడా అబ్బో మా చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలే గొప్ప కార్యక్రమాలు అనుకునే వాళ్ళకి వాళ్ళ దాని గురించి వాళ్ళని ఎవరూ మార్చలేరు, వాళ్ళ గురించి అసలు డిస్కషన్ కూడా లేదు. అనేకసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్తూ వచ్చాడు 85% ప్రజలు అబ్బా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు మన ప్రభుత్వం మీద అని. కానీ ఎన్నికల్లోకి వెళ్తే 86% సీట్లని YSRCPకి ప్రజలు గెలిపించారు. అంటే 151 సీట్లు 175 అంటే 86 శాతం సీట్లను ప్రజలు గెలిపించారు. అంటే ఎంత అవాస్తవాల్లో చంద్రబాబు నాయుడు గారు బ్రతికాడో ఇక్కడ అర్థమవుతుంది. ఈ బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఏసీ రూమ్లో కూర్చునో లేకపోతే సింగపూర్ వెళ్ళే విమానాల్లో కూర్చునో తయారు చేసిన బడ్జెట్ కాదు. ఒక ఎండిపోయిన పొలంలో రైతుతో పాటు వెళ్ళి, ఒక నీళ్లు రాకుండా ఆగిపోయిన బోర్లో ఆ రైతుతో పాటు ఉండి, సో ధైర్యలు అమ్ముకోలేక కల్లాల మీద పోసి ఉన్న మిర్చి పొలాల కల్లాల్లోకి వెళ్ళి రైతు కష్టాన్ని, అలాగే తిత్లీ తుఫానుతో ఆ రైతులు పడిన పరిస్థితులు, వాళ్ళ కష్టాన్ని వాళ్ళ పొలం మీద చూసి తయారు చేసిన బడ్జెట్ ఇది తప్ప ఆకాశాల్లో కూర్చొని తయారు చేసిన బడ్జెట్ కాదు. ఇందులో ఏ ఒక్క సెక్టార్కి వెళ్ళినా సరే కేటాయింపులు, నేను కూడా నిన్ను చూడగానే అనేక బడ్జెట్లు నేను ఫాలో అవుతూ వచ్చాను. చాలా ఎక్కువగా సెంట్రల్ బడ్జెట్లు, స్టేట్ బడ్జెట్లు కూడా చాలా కేటాయించుతూ వచ్చాం. మంచి ఉంటే మంచే చెప్పాం, విమర్శ ఉంటే విమర్శనే చేశాం తప్ప కేవలం విమర్శించాలని మాత్రం ఎప్పుడూ నడవల. చూసినప్పుడు ప్రతి సెక్టార్కి కూడా చాలా ఇంత ఇదిగా కేటాయింపు అనేది చాలా గొప్పగా కేటాయింపు జరిగింది. సో ఆయన రైతు భరోసా అనేది 2020 మే నెల నుంచి ఇస్తామని చెప్పించిన హామీ. కానీ రైతులు వాళ్ళున్న సంక్షోభంలో, ఇంత తీవ్ర సంక్షోభంలో వాళ్ళు ఉపయోగాలు అంటూ ఆదుకోవాలని 15 అక్టోబర్ నుంచే ఇస్తూ ఈ బడ్జెట్లోనే 8,750 కోట్లు, అది కూడా 64.6 లక్షల మంది రైతులకు లబ్ధి జరిగేలా ఇంటికి 1,250 రూపాయలు ఇచ్చేటట్టుగా ఆయన ఇది నిర్ణయం బడ్జెట్లోనే పెట్టారు. సో మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు 2012లోనే మొదలుపెట్టి బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తాను, మీ ఇంటికి వచ్చి తాకట్టు పెట్టిన దస్తావేజులు పుస్తలు తాండిస్తానని చెప్పి 87,000 కోట్లు రుణాలని 24,000 కోట్లు తీసుకొచ్చి ఆయన చేసింది 14,000 కోట్లు. సో దాంట్లో నిన్న అసెంబ్లీలో కూడా చెప్పారు, రైతులకి వడ్డీ లేని రుణాల కింద అది 6% ఎల్టీ లోన్లు, అలాగే పంట రుణాలుకి ఎగ్గొట్టినయే 14,000 కోట్లు. సో దాన్ని పెద్ద ఎత్తుగా 24,000 కోట్లు చేసేశాను అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ క్లియర్ కట్గా బడ్జెట్లో కేటాయింపే
8,750 crore. So ayana 3 samvatsaralu 5 samvatsaralu kalipi runamafi pertho ichindi 14,000 crore aithe adi kuda vaddiki aggotti dani divert chesi ichindi aithe motta modati samvatsarame idi hami kadu rendo samvatsaram nunchi isthamani cheppina hami motta modati samvatsarame 8,750 crore ayana budget ketayincharu ivvabothunnaru rep October 15lo alage dharala sirikarana idi vishayamlo జగన్ మోహన్ రెడ్డి గారు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో అప్పటి పసుపు రైతుల సంక్షోభాన్ని చూసి 3,000 crore ధరల సిరికరణ నిధిని ఏర్పాటు చేస్తానంటే 5,000 crore నేను ఏర్పాటు చేస్తానని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఊరు వాడ చెప్పాడు 5 బడ్జెట్లలో 1 రూపాయి కూడా కేటాయించరా, 6వ బడ్జెట్ ఇంటరిమ్ బడ్జెట్లో మాత్రమే 1,000 crore కేటాయింపు చూపించారు, దాంట్లో 100 crore కూడా రైతాంగానికి గత సంవత్సరం ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా ఒక మొక్కజొన్న తప్ప అన్ని పంటల ధరలు మద్దతు ధరకు అమ్ముకోలేక తీవ్ర సంక్షోభంలో ఉంటే ఇవాళ పసుపు మిర్చి అన్ని పంటలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పాలనలో పండిన పంటలన్నిటికీ కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ 1 కోటి రూపాయలు కూడా ధరల స్థిరీకరణ నిధి నుంచి రైతాంగానికి ఇచ్చిన పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ 3,000 crore ధరల స్థిరీకరణ నిధి మొట్టమొదటి బడ్జెట్లోకే కేటాయింపులోకి వచ్చేసింది. అలాగే ప్రకృతి వైపరీత్యాల నిధి, ఇది 2,000 crore రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మరో 2,000 crore కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి. సో ఈ 4,000 crore రైతాంగానికి ఇప్పటికే వాళ్ళు చూస్తున్నాం రాష్ట్రంలో ఎంత కరువుతో అల్లాడుతున్నారో. సో డ్రింకింగ్ వాటర్ పరిస్థితి, ఇంత సంక్షోభంలో ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతుల్ని ప్రకృతి వైపరీత్యాలని మనమేం చేయలేకపోయినప్పటికీ కూడా ఆ వైపరీత్యాల నుంచి రైతుల్ని కాపాడవలసిన బాధ్యత పాలకుల మీద ఉంది, అది కూడా మొట్టమొదటి బడ్జెట్ మీద వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ మేము కరువును జయించేశాం రైతులతో, తుఫాన్ని కంట్రోల్ చేశాను, సముద్రాన్ని ఆపేశాను లాంటి మాటలు ఇక్కడ చెప్పటలా. వాస్తవమైన పరిస్థితుల్లో వాస్తవమైన సంక్షోభంలో రైతులని ఆదుకునే కార్యక్రమాన్ని ఇక్కడ బడ్జెట్లోనే చూపించడం జరిగింది. అలాగే ఉచిత విద్యుత్, 9 గంటలు నిరంతరాయంగా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఊరు వాడ చెప్పారు. 9 గంటలు ఇచ్చే ఆలోచన నిరంతరాయం కాదు కదా, అసలు 9 గంటలు ఇచ్చే ఆలోచనే చేయలా. ఇక్కడ చాలా క్లియర్గా మొట్టమొదటి వచ్చిన వెంట నుంచే 7 గంటల నుంచి 9 గంటలు అంటే 30% టైం పెరుగుతుంది. దీని మూలంగా రైతుకి, భూమి కలిగిన రైతుకి కౌలు పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే కౌలు రైతుకి తన పంట సక్రమంగా పండితే ఇంకొక ఎకరం ఎక్కువగా వేసుకుంటే బోర్ కింద పండే ఛాన్స్ ఉంది. దీనిని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తూ 4,525 కోట్లు కేటాయింపు జరిగింది. ఇందాక చెప్పాను ఇది 9 గంటలు ఇవ్వాలంటే కంప్లీట్గా 40% ఫేడర్స్లో 1,700 కోట్లు పెట్టి మార్చి ఏప్రిల్ నాటికి దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇది ఎక్కడ కూడా బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. అంటే వ్యవసాయ పంటలకి ఉచిత బీమా రైతు ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పి పాదయాత్ర ఆఖరి రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. దానికోసం 1,163 కోట్లు ఆల్రెడీ కేటాయించారు. అలాగే విత్తనాల రాయితీ 200 కోట్లు మనం ఇప్పుడు చూసాం. గత ప్రభుత్వంలో 384 కోట్లు సీడ్ కంపెనీకి, మార్క్ఫెడ్కి, ఆయిల్ఫెడ్కి గవర్నమెంట్ చెల్లించాల్సిన బాకీ కూడా చెల్లించకుండా అక్కడే పెట్టుకుని ఇవాళ విత్తనాల సంక్షోభానికి కారకులు అయ్యారు. సో దానికి సబ్సిడీ రాయితీ రైతులకు వెళ్ళేదానికి 200 కోట్లు. అలాగే బిందు తుంపర సేత్యం 1,105 కోట్లు. ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాయలసీమ ప్రాంతానికి ఇది చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ప్రాంతం నుంచి రైతులు వెళ్ళి గతంసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయ్యా 50% సబ్సిడీనే మీరు దీనికి ఇస్తున్నారు, దయచేసి 70% ఇవ్వమని అడిగితే అరే 50% ఇస్తే పెట్టుకోలేకపోతే 70% ఎవరికి కావాలని చెప్పి వాళ్ళని ఎగతాళిగా పంపించేసిన పరిస్థితి. అదే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఇదే మళ్ళీ రిప్రజెంటేషన్ అడిగితే అరే కరువు ప్రాంత రైతులు 70% మాత్రం ఎట్లా పెట్టుకోగలరని 90% బిందు సేద్యానికి సబ్సిడీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఇవాళకి కూడా అది టాప్ ప్రయారిటీలో మళ్ళీ 1,105 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకి యూనిట్కి 1.5 రూపాయలు. సో పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు 1.5 రూపాయలకు ఇస్తామని. ఆ తర్వాత 3 రోజులకి చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలకు నేను ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసి 3 నెలల తర్వాత జీవో ఇచ్చారు. ఆ జీవో ఆగస్టు ఆఖరి నాటికి అయిపోతుంది. సెప్టెంబర్ నెల నుంచి మళ్ళీ 3.80 రూపాయలు బిల్లు రైతులకు రాబోతుంది. అయినా మనం ఇచ్చిన హామీ ప్రకారం సో మాకు కొంతమంది రైతులు వచ్చి ఒకసారి బిల్లు వచ్చిన తర్వాత చేస్తే వాళ్ళకి తెలుస్తుందన్నా కానీ అరే ఒక ధర్మంగా మనం చేయదలుచుకున్నాం, ఇది రాజకీయ అంశం కాదని చెప్పి ఇమీడియట్గా వెంటనే నిర్ణయం తీసుకున్నారు. దానికోసం 475 కోట్లు కేటాయింపు కూడా జరిగింది. సో యాక్వా రంగం కూడా ఇవాళ పూర్తిగా యాక్వా రంగం మీద ప్రమాద గంటికలు మోగుతూ ఉన్నాయి. సో దేని ఏది ఎనిమి మీద కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొంత కార్పొరేట్ సెక్టార్ ఉండొచ్చు కానీ అందులో ఉన్న సన్నాచనగారు రైతులను అక్కడ కూడా కాపాడాల్సిన అంశం ఉంది, అందుకనే తీసుకున్నారు. అలాగే రైతులకు ఎక్స్గ్రేషియో అంటే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకి ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా
రైతు సంఘాలు వెళ్ళి చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వమని అడిగితే పరిహారం ఇస్తే మరింత మంది కావాలని సరిపోతారని చెప్పి ఎగతాళిగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. మరలా 2004 మే నెల 2వ వారంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ నెల 1వ వారంలోనే జీవో నెంబర్ 421 విడుదల చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చనిపోయిన రైతులకి కూడా పరిహారం ఇచ్చారు. ఆయన దగ్గరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిలా ఆలోచించే ఒక వ్యక్తి వెళ్ళి మరలా ఇదే మాట పరిహారం ఇస్తే మరింత మంది ఆత్మహత్య చేసుకుంటారంటే ఆయన వెంటనే నీ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇస్తాను నువ్వు ఆత్మహత్య చేసుకో అని అడిగారు. ఆ మనిషి తలకాయించుకుని వెళ్ళిపోయారు. మానవతావాదం ఆత్మహత్యతో ఒక కుటుంబం అనాథలుగా మారితే ఆ కుటుంబాలను కాపాడవలసిన బాధ్యత ఉంది. గత సంవత్సరం 5 సంవత్సరాల్లో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని చెప్పి బుకాయించాడు చంద్రబాబు నాయుడు గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ఛాలెంజ్ చేసి నేను అనంతపురం జిల్లాకి వెళ్తున్నాను ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలని నేను మీకు అందరికీ మీడియా ద్వారా ఎలుగెత్తి చూపిస్తాను అంటే ఏదో కొద్దిగా అనౌన్స్ చేశారు. 1500 మంది పైగా రైతులు గత 5 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 390 మందికి మాత్రమే దాని పరిహారం ఇచ్చి పరిహారం ఎగ్గొట్టే కార్యక్రమం అందిస్తున్నారు. మరలా ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో వచ్చిన పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2014 నుంచి చనిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అది నిజంగా అది రైతు ఆత్మహత్య అయితే 7 లక్షల రూపాయల పరిహారం అందించేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ దానికి బడ్జెట్లో కూడా 100 కోట్లు కేటాయించడం జరిగింది. సో పూర్తిగా అలాగే ఉచిత పోర్ల విషయం. సో ఇది చాలా ప్రధానమైన సమస్య. సో రైతుల ఆత్మహత్యలు కూడా దీని దగ్గరే వస్తున్నాయి. పంట మధ్యలో ఉండగా బోర్ ఎండిపోతే అతను ఎంత సమస్య అయినా తీసుకుని ఎంత ఖర్చు అయినా పెట్టి అవసరమైతే ఇంట్లో ఉన్న పశువులను అమ్మేసి మెడలో పుస్తల తాడు అమ్మేసి బోర్లు వేస్తున్నాడు. సో దీని మీదే మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఉచితంగా బోర్లు వేస్తామని చెప్పాం. చెప్పటమే కాదు 200 కోట్లు బడ్జెట్లోకి ప్రయోజనం వచ్చింది. ఇది చాలా మానవత్వం రైతులకి అది ఎంత అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడే కార్యక్రమం. అలాగే వడ్డీ లేని పంట రుణాలు దీనికి 100 కోట్లు కేటాయించారు. నిన్నేదో ప్రభుత్వం నుంచి ఆపోజిషన్ పార్టీ నుంచి దీని మీద విమర్శించారు. అంటే వాళ్ళకి ఏమాత్రం కూడా క్షేత్రస్థాయి అవగాహన లేదు చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళకి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ. ఇప్పుడు తీసుకున్న పంట రుణం సహజంగా ఎవరైనా సరే నేను ఒక రైతుని నేను తీసుకున్న పంట రుణం ఏప్రిల్ నెలలోనో మే నెలలోనో మే ఎండింగ్లోపో కడతాను. కట్టినప్పుడు ఏప్రిల్లో మే నెలలో కట్టినప్పుడు అది నెక్స్ట్ బడ్జెట్లోకి వెళ్తుంది. సో 31 మార్చి లోపు కట్టే రైతులు చాలా తక్కువగా ఉంటారు. అందుకోసం 100 కోట్లు ఇక్కడ కేటాయించారు. నెక్స్ట్ బడ్జెట్లో దానికి ఎంత అయినా సరే ఇది ఒక ఛాలెంజ్గా తీసుకున్న కార్యక్రమం. వడ్డీ లేని పంట రుణాలు 1 లక్ష రూపాయల వరకు అందిస్తామనేది. ఎందుకంటే సన్న చిన్నకారు రైతులు కోఆపరేటివ్లు దరిదాపుగా రైతులందరికీ కూడా 1 లక్ష రూపాయల వరకే రుణాలు ఉంటాయి. దాని మీద అది అంటే క్షేత్రస్థాయి అవగాహన లేకుండా మాట్లాడటం మంచిది కాదని చెప్పే చెప్తున్నాను. నిన్న అసెంబ్లీలో కూడా జరిగింది వడ్డీ లేని పంట రుణాలు కొత్తవి కాదు మేమే చేశామని చెప్పి 11,595 కోట్లు ఆ 5 సంవత్సరాల్లో వడ్డీ లేని పంట రుణాలు కేటాయించాల్సి ఉండగా కేవలం 630 కోట్లు 5% మాత్రమే కేటాయించారు. ఇక్కడ ఇంకొకటి కూడా కోఆపరేటివ్ సొసైటీలు అన్నింటిలోనూ కూడా పంట రుణాలకి అలాగే ఎల్టీ లోన్స్ కూడా లాంగ్ టర్మ్ లోన్స్ కూడా మీరు రైతుల దగ్గర వసూలు చేయొద్దు అని చెప్పి ఇచ్చి మేము ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తానుంది. ఇవాళకి కూడా 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం రీఎంబర్స్ చేయాల వాళ్ళు డీసీసీబీలకు చేయాల రైతు సొసైటీలకు చేయాల. కొన్ని సొసైటీలు ఏమో ప్రాఫిట్లోంచి వెళ్ళిపోయినాయి కొన్ని సొసైటీలు ఇవాళ అప్పుల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే మీరు బలవంతంగా వాళ్ళ మీద రుద్ది వాళ్ళతో తగ్గించి వాళ్ళకి ఇవ్వకుండా చేసిన మీరు చేసిన వంచనలో ఇది ఒక పరాకాష్ట. దీని మీద ఇంకా బుకాయించే కార్యక్రమం తీసుకున్నారు. అలాగే ట్రాక్టర్లకి రోడ్ ట్యాక్స్ రద్దు. ఈ విషయంలో ఇది పెద్ద అమౌంట్ అనేది కాదు. రైతులు ట్రాక్టర్ రోడ్డు మీదకి వెళ్తే చాలా ఎక్కువగా హెరాస్మెంట్ జరుగుతుంది పోలీస్ వ్యవస్థ నుంచి కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ నుంచి కానీ. ఆత్మాభిమానం వాళ్ళని నిలబడటం కోసం తీసుకుని నిన్నాం. ఇది కూడా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో రైతుల ముఖాముఖిలు అనౌన్స్ చేశారు. అది కూడా ఇంప్లిమెంటేషన్ వచ్చేసింది. అలాగే ప్రెస్టేజియస్గా నియోజకవర్గానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేస్తాం. దాంట్లో విత్తనాలు కానీ పురుగుల మందులు కానీ లేకపోతే ఎరువులు కానీ ప్యూరిటీ టెస్టింగ్ అనేది అక్కడ చేసి ఎక్కడైనా సరే సరిగా లేకపోతే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా చెప్తున్నారు. దానికి 109 కోట్లు కేటాయించారు. అలాగే సహకార రంగాన్ని ఈ సంవత్సరం పునరుద్ధరిస్తాం. వచ్చే సంవత్సరం నుంచి లీటర్కి 4 రూపాయలు పాలకి మేము బోనస్ కింద ఇస్తాం. సో ఈ సహకార రంగాల పునరుద్ధరణకి మళ్ళీ ఈ సంవత్సరం 100 కోట్లు కేటాయించారు. ఇవాళ పశుగ్రాసం దాణా కరువుతో అలాలుతున్న ప్రాంతంలో పశువులు కపేళ్ళకి వెళ్ళిపోతున్న టైంలో పశుగ్రాసం లేదు వాళ్ళకి వాటికి సరైన దాణా లేదు. దానికోసం బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. అలాగే పశు సంవర్ధక శాఖకి 1240 కోట్లు ఉద్యానవన శాఖకి 1542 కోట్లు మార్కెటింగ్ శాఖకి 3214 కోట్లు మత్స్య శాఖకి 550 కోట్లు పామాయిల్ రైతులకి
అంటే తెలంగాణలో ఉన్న కొద్ది ప్రాంతం తెలంగాణలో పంట పండుతుంది. రికవరీ రేటును చూసి ఇక్కడ పెదవేగి ఫ్యాక్టరీలో రికవరీ తక్కువగా చూపిస్తున్న మూలంగా రైతాంగం నష్టపోతున్నారు. సో ఆ డిఫరెన్స్ని మేమే ప్రభుత్వం 1,000 రూపాయల డిఫరెన్స్ ఉందని చెప్పి వాళ్ళకి రీఎంబర్స్ చేస్తామని 80 కోట్లు కేటాయించారు. అలాగే పౌల్ట్రీ రైతులకు వడ్డీ రాయితీ, వాళ్ళు కూడా వాళ్ళ పౌల్ట్రీ కూడా ఈ సంవత్సరం మొత్తం సంక్షోభంలోనే ఉంది. సో దానికోసం 50.5 కోట్లు. మత్స్యకారుల వేట నిషేధం, ఇది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 దాకా చేపలు ఎప్పుడు కూడా జన మీద ఉంటాయి. ఆ జన మీద ఉన్నప్పుడు వాటిని కనుక పట్టేస్తే ఆ తల్లి చేపలుగా నిలిపోతే నెక్స్ట్ జనరేషన్ గుడ్డు సముద్రంలోకి వెళ్ళదు. దానికోసం ఈ 2 నెలలు చేపల వేట నిషిద్ధం. 2 నెలలకి 4,000 రూపాయలు వాళ్ళకి ఒక కుటుంబానికి ఇస్తే ఎప్పటి నుంచో ఉంది ఇది. దీన్ని కనీసం పెంచాలనే ఆలోచన ఆ ప్రభుత్వానికి రాలా? దానిని 10,000 చేశారు. దాని బడ్జెట్ కూడా చేయటమే కాకుండా 100 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. అలాగే మత్స్యకార సంక్షేమం, డీజిల్ సబ్సిడీకి మరో 100 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో అభివృద్ధికి దూరంగా, విద్యకి దూరంగా సముద్రం నోట్లో ఉంటూ పూర్తిగా ఒక కుల కట్టుబాటుతో ఉన్న వర్గం ఏదైనా ఉందంటే మత్స్యకారులు. ఇవాళ చేపల రైతులుగా మేము చేపలు పెంచుతున్నప్పటికీ కూడా అమ్మకం మొత్తం మత్స్యకారులు, మత్స్యకారుల మహిళల చేతిలోనే ఉంది. వాళ్ళు లేకపోతే మా చేపల అమ్మకం జరగదు. సో మత్స్యకారుల సంక్షేమం చాలా ఇంపార్టెంట్. ఆక్వారంగం బాగుండాలంటే దానికోసం ఈ నిర్ణయం పాదయాత్రలోనే తీసుకున్నారు. మళ్ళీ ఈరోజు అమలుకు కూడా వచ్చేసింది. అలాగే ఇవాళ దేశవాళీ పశువుకి 10,000 రూపాయలు, అలాగే సంకరజాతి పశువులకు 30,000 రూపాయలు, దగ్గర దగ్గరగా 20 లక్షల పశువులకి. సో వాళ్ళు ప్రభుత్వం నుంచే ఇన్సూరెన్స్ పే చేసి ఎక్కడైనా పశువు చనిపోతే వాటికి తప్పనిసరిగా మేమే ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ పే చేస్తామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి గొర్రెలకి మేకలకు కూడా దీన్ని అమలు చేస్తామని చెప్పారు. అలాగే సాగునీరు, వరదల నివారణ 13,139 కోట్లు. అంటే జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఇది పోలవరంతో సంబంధం లేదండి. పోలవరానికి సెంట్రల్ గవర్నమెంట్ 58,000 కోట్లు ఇస్తారని యాక్సెప్ట్ చేసింది. అది మొత్తం పోలవరం పూర్తి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి తన ఆరో ప్రాణం. అలాగే జలయజ్ఞ ప్రాజెక్టులన్నీ కూడా ఒక వెలిగొండ కావచ్చు, ఒక హంద్రీనీవా కావచ్చు, ఒక ఎస్ఆర్బీసీ, అలాగే జిఎన్ఎస్ఎస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా తన ఆరో ప్రాణం కింద తీసుకుని వీటినన్నింటి కూడా పూర్తి చేస్తామనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మత్స్యకారులు మరిస్తే కూడా వాళ్ళ కుటుంబాలు అనాథలు కాకుండా వాళ్ళ ఎక్స్ రేషియో పెంచి 10 లక్షలు తీసుకెళ్లారు. రైతుల ఎక్స్ రేషియో కాదు, మత్స్యకారులకు కూడా ఎక్స్ రేషియో. మత్స్యకారులు మరణించడంలో అవి ఆత్మహత్యలు కాదు, ప్రమాదంతో జరుగుతాయి. కానీ మీ ద్వారాగా వాళ్ళ రైతు సోదరులకు నేను వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు. మీకోసం పనిచేసే ముఖ్యమంత్రులు ఉన్నారు, మీకోసం పనిచేసే ప్రభుత్వం ఉంది, మీకోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ మిషన్ మీకోసం ఎప్పుడప్పుడు డోర్ తెరుచుకుని ఉంటుంది. దయచేసి మీరు ఆత్మ సంఘర్షణకు గురై మీరు ఆత్మహత్య చేసుకుని మీ కుటుంబాలను అనాథలు చేయొద్దు. ఎప్పుడప్పుడు తెరిచి ఉండే మిషన్కి రండి. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీకోసం అండగా ఉంది. మీరు అటువంటి ఆలోచనకి వెళ్ళొద్దని చెప్పి నేను దయచేసి చేతులెత్తి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే గత సంవత్సరంలో భార్యాభర్తలు ఇద్దరు కర్నూలు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఇంత సంక్షోభం ఉంటే కూడా ముఖ్యమంత్రి గారికి ఎక్కడ కూడా ఆ వైపు అది కనపడలేదు, మాజీ ముఖ్యమంత్రి గారికి. అలాగే ఆయన పీరియడ్లో తీసుకుంటే చూడండి, ఇది అఫీషియల్ డేటా. సో 2014-15లో 235 మండలాలు కరువు మండలాలు, 2015-16లో 359 మండలాలు కరువు మండలాలు, 16-17లో 301 మండలాలు కరువు మండలాలు, 17-18లో 161 కరువు మండలాలు, 18-19లో 347 మండలాలు కరువు మండలాలు, మళ్ళీ ఈ సంవత్సరం రబీలో కూడా 257 మండలాలు కరువు మండలాలు. ఇంతటి సంక్షోభంలో ఉంటే వీళ్ళకి చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 2,250 కోట్లు కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇస్తే కూడా ఈ రైతులకు చెల్లించరా. ఇప్పుడు మా ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధపడుతోంది, జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించారు. అలాగే మొక్కజొన్న రైతులకు క్వింటాల్కు 200 ఇస్తానన్నారు ఇవాళ, అలాగే మామిడి రైతులకు కిలోకు 2.5 ఇస్తానన్నారు ఇవాళ, అలాగే రైతులకి ధాన్యం తీసుకున్న రైతులకు చెల్లించాల్సిన 960 కోట్లు చెల్లించే ప్రక్రియ తీసుకోవాలా, విత్తనాల కోసం 384 కోట్లు చెల్లించాలా. ఇవన్నీ కాకుండా సో మెకనైజేషన్ విషయంలో ప్రైమ్ మినిస్టర్ కిసాన్ వికాస్ యోజన, సో ఆర్కేవీవై కింద 100 కోట్లు, అలాగే ఎస్ఎంఏఎం కింద 250 కోట్లు, పిఎంకేఎస్వై కింద 80 కోట్లు, 460 కోట్లు కేంద్ర ప్రభుత్వం టోటల్గా ఇచ్చే డబ్బులు. ఈ డబ్బులు కూడా ఇచ్చేసింది, ఇస్తే కేవలం 30 కోట్లు మాత్రమే ఆ యంత్రాలు సప్లై చేసే వాళ్ళకి ఇచ్చి 430 కోట్లు వాళ్ళ బాకీ ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు మీకు ఈ మెకనైజేషన్కి, ఇన్పుట్ సబ్సిడీకి వాళ్ళ వాటాన్ని చెల్లిస్తే కూడా మీరు ఉప్పు పులుసు కింద కాంట్రాక్టులకి చెల్లించేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు తప్ప రైతులకి ఏమాత్రం కూడా రైతులు ఆలోచన చేయకపోగా ఏదో రైతులు సింగపూర్ పంపిస్తున్నాను విమానాలు వేసి సింగపూర్లా చేస్తాను, వ్యవసాయం లేని రాష్ట్రం దేశం సింగపూర్లా చేస్తానని చెప్పి
ఒక మోసపూరిత కార్యక్రమాల్లోకి వెళ్ళారు. ఇప్పటికైనా సరే ఇవాళ లోకేష్ గారు ఏదో ట్విట్టర్లో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆయన ట్విట్టర్లో, నానా ఈ వ్యవసాయ రంగంలో మనం ఇచ్చిన నువ్వు చెప్పిన రుణమాఫీ ఎంత మోసం చేశామో, అరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకూడదు, రైతుకి భూమి కలిగిన రైతుకి కౌలు పెరిగే ఛాన్స్ ఉంది, అలాగే కౌలు రైతుకి తన పంట సక్రమంగా పండితే ఇంకొక ఎకరం ఎక్కువగా వేసుకుంటే బోర్ కింద పండే ఛాన్స్ ఉంది, దీనిని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తూ 4,525 కోట్లు కేటాయింపు జరిగింది. ఇందాక చెప్పాను ఇది పగలు 9 గంటలు ఇవ్వాలంటే కంప్లీట్గా 40% ఫేడర్స్లో 1,700 కోట్లు పెట్టి మార్చి ఏప్రిల్ నాటికి దాన్ని కూడా పూర్తి చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇది ఎక్కడ కూడా బహుశా దేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా లేదు. అంటే వ్యవసాయ పంటలకి ఉచిత బీమా రైతు ప్రభుత్వమే చెల్లిస్తామని చెప్పి పాదయాత్ర ఆఖరి రోజున జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు. దానికోసం 1,163 కోట్లు ఆల్రెడీ కేటాయించారు. అలాగే విత్తనాల రాయితీ 200 కోట్లు మనం ఇప్పుడు చూసాం. గత ప్రభుత్వంలో 384 కోట్లు సీడ్ కంపెనీకి, మార్క్ఫెడ్కి, ఆయిల్ఫెడ్కి గవర్నమెంట్ చెల్లించాల్సిన బాకీ కూడా చెల్లించకుండా అక్కడే పెట్టుకుని ఇవాళ విత్తనాల సంక్షోభానికి కారకులు అయ్యారు. సో దానికి సబ్సిడీ రాయితీ రైతులకు వెళ్ళేదానికి 200 కోట్లు. అలాగే బిందు తుంపర సేత్యం 1,105 కోట్లు. ఇక్కడ చాలా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే రాయలసీమ ప్రాంతానికి ఇది చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ ప్రాంతం నుంచి రైతులు వెళ్ళి గతంసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అయ్యా 50% సబ్సిడీనే మీరు దీనికి ఇస్తున్నారు, దయచేసి 70% ఇవ్వమని అడిగితే, అరే 50% ఇస్తే పెట్టుకోలేకపోతే 70% ఎవరికి కావాలని చెప్పి వాళ్ళని ఎగతాళిగా పంపించేసిన పరిస్థితి. అదే రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఇదే మళ్ళీ రిప్రజెంటేషన్ అడిగితే, అరే కరువు ప్రాంత రైతులు 70% మాత్రం ఎట్లా పెట్టుకోగలరని 90% బిందు సేద్యానికి సబ్సిడీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఇవాళకి కూడా అది టాప్ ప్రయారిటీలో మళ్ళీ 1,105 కోట్లు దానికి కేటాయించడం జరిగింది. అలాగే ఆక్వా రైతులకి యూనిట్కి 1.5 రూపాయలు. సో పశ్చిమ గోదావరి జిల్లా గణపవరంలో పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు 1.5 రూపాయలకు ఇస్తామని. ఆ తర్వాత 3 రోజులకి చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలకు నేను ఇస్తానని చెప్పి అనౌన్స్ చేసి 3 నెలల తర్వాత జీవో ఇచ్చారు. ఆ జీవో ఆగస్టు ఆఖరి నాటికి అయిపోతుంది. సెప్టెంబర్ నెల నుంచి మళ్ళీ 3.80 రూపాయలు బిల్లు రైతులకు రాబోతుంది. అయినా మనం ఇచ్చిన హామీ ప్రకారం, సో మాకు కొంతమంది రైతులు వచ్చి ఒకసారి బిల్లు వచ్చిన తర్వాత చేస్తే వాళ్ళకి తెలుస్తుందన్నా కానీ, అరే ఒక ధర్మంగా మనం చేయదలుచుకున్నాం, ఇది రాజకీయ అంశం కాదని చెప్పి ఇమీడియట్గా వెంటనే నిర్ణయం తీసుకున్నారు. దానికోసం 475 కోట్లు కేటాయింపు కూడా జరిగింది. సో యాక్వా రంగం కూడా ఇవాళ పూర్తిగా యాక్వా రంగం మీద ప్రమాద ఘంటికలు మోగుతూ ఉన్నాయి. సో దేని ఏది ఎనిమి మీద కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొంత కార్పొరేట్ సెక్టార్ ఉండొచ్చు, కానీ అందులో ఉన్న సన్నాచనగా రైతుల్ని అక్కడ కూడా కాపాడాల్సిన అంశం ఉంది, అందుకనే తీసుకున్నారు. అలాగే రైతులకు ఎక్స్ రేషియో అంటే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకి, ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రైతు సంఘాలు వెళ్ళి చనిపోయిన రైతు కుటుంబాలకు పరిహారం ఇవ్వమని అడిగితే పరిహారం ఇస్తే మరింత మంది కావాలని చనిపోతారని చెప్పి ఎగతాళిగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు. మరలా 2004 మే నెల 2వ వారంలోనే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ నెల మొదటి వారంలోనే జీవో నెంబర్ 421 విడుదల చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో చనిపోయిన రైతులకి కూడా పరిహారం ఇచ్చారు. ఆయన దగ్గరికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిలా ఆలోచించే ఒక వ్యక్తి వెళ్ళి మరలా ఇదే మాట పరిహారం ఇస్తే మరింత మంది ఆత్మహత్య చేసుకుంటారంటే ఆయన వెంటనే నీ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇస్తాను నువ్వు ఆత్మహత్య చేసుకోవని అడిగారు. ఆ మనిషి తర్కాయించుకుని వెళ్ళిపోయారు. మానవతావాదం ఆత్మహత్యతో ఒక కుటుంబం అనాథలుగా మారితే ఆ కుటుంబాలను కాపాడవలసిన బాధ్యత ఉంది. గత సంవత్సరం 5 సంవత్సరాల్లో ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదని చెప్పి బుకాయించాడు చంద్రబాబు నాయుడు గారు. సో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలోనే ఛాలెంజ్ చేసి నేను అనంతపురం జిల్లాకి వెళ్తున్నాను, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలని నేను మీకు అందరికీ మీడియా ద్వారా ఎలుగెత్తి చూపిస్తాను అంటే ఏదో కొద్దిగా అనౌన్స్ చేశారు. 1,500 మంది పైగా రైతులు గత 5 ఏళ్లలో ఆత్మహత్యలు చేసుకుంటే కేవలం 390 మందికి మాత్రమే దాని పరిహారం ఇచ్చి పరిహారం ఎగ్గొట్టే కార్యక్రమం తీసుకున్నారు. మరలా ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో వచ్చిన పార్టీ, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2014 నుంచి చనిపోయే ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అది నిజంగా అది రైతు ఆత్మహత్య అయితే 7 లక్షల రూపాయలు పరిహారం అందించేటట్టుగా నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ దానికి బడ్జెట్లో కూడా 100 కోట్లు కేటాయించడం జరిగింది. సో పూర్తిగా అలాగే ఉచిత బోర్ల విషయం, సో ఇది చాలా ప్రధానమైన సమస్య. సో రైతుల ఆత్మహత్యలు కూడా దీని దగ్గరే వస్తున్నాయి. పంట మధ్యలో ఉండగా బోర్ ఎండిపోతే అతను ఎంత సమస్య అయినా తీసుకుని ఎంత ఖర్చు అయినా పెట్టి అవసరమైతే ఇంట్లో ఉన్న పశువులను అమ్మేసి మెడలో పుస్తల తాడు అమ్మేసి బోర్లు వేస్తున్నాడు. సో దీని మీదే మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఉచితంగా బోర్లు వేస్తామని చెప్పాం.
చెప్పడమే కాదు 200 కోట్లు బడ్జెట్లోకి ప్రయోజనం వచ్చింది. ఇది చాలా మానవత్వం రైతులకి, అది ఎంత అనేది కాదు, చాలా ఎక్కువగా ఉపయోగపడే కార్యక్రమం. అలాగే వడ్డీ లేని పంట రుణాలు, దీనికి 100 కోట్లు కేటాయించారు. నిన్న ఏదో ప్రభుత్వం నుంచి, ఆపోజిషన్ పార్టీ నుంచి దీని మీద విమర్శించారు. అంటే వాళ్ళకి ఏమాత్రం కూడా క్షేత్రస్థాయి అవగాహన లేదు చంద్రబాబు నాయుడు గారికి కానీ, వాళ్ళకి కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ. ఇప్పుడు తీసుకున్న పంట రుణం సహజంగా ఎవరైనా సరే, నేను ఒక రైతుని, నేను తీసుకున్న పంట రుణం ఏప్రిల్ నెలలోనో మే నెలలోనో మే ఎండింగ్ లోపో కడతాను. కట్టినప్పుడు ఏప్రిల్లో మే నెలలో కట్టినప్పుడు అది నెక్స్ట్ బడ్జెట్లోకి వెళ్తుంది. సో మార్చి 31 లోపు కట్టే రైతులు చాలా తక్కువగా ఉంటారు. అందుకోసం 100 కోట్లు ఇక్కడ కేటాయించారు. నెక్స్ట్ బడ్జెట్లో దానికి ఎంత అయినా సరే, ఇది ఒక ఛాలెంజ్గా తీసుకునే కార్యక్రమం. వడ్డీ లేని పంట రుణాలు 100,000 రూపాయల వరకు అందిస్తామనేది, ఎందుకంటే సన్న చిన్నకారు రైతులు, కోఆపరేటివ్లు, దరిదాపుగా రైతులందరికీ కూడా 100,000 రూపాయల వరకే రుణాలు ఉంటాయి. దాని మీద అది అంటే క్షేత్రస్థాయి అవగాహన లేకుండా మాట్లాడటం మంచిది కాదని చెప్పి చెప్తున్నాను. నిన్న అసెంబ్లీలో కూడా జరిగింది, వడ్డీ లేని పంట రుణాలు కొత్తవి కాదు, మేమే చేశామని చెప్పి 11,595 కోట్లు వాళ్ళ 5 సంవత్సరాల్లో వడ్డీ లేని పంట రుణాలు కేటాయించాల్సి ఉండగా కేవలం 630 కోట్లు 5% మాత్రమే కేటాయించారు. ఇక్కడ ఇంకొకటి కూడా, కోఆపరేటివ్ సొసైటీలు అన్నింటిలోనూ కూడా పంట రుణాలకి, అలాగే ఎల్టీ లోన్స్ కూడా, లాంగ్ టర్మ్ లోన్స్ కూడా మీరు రైతుల దగ్గర వసూలు చేయొద్దు అని చెప్పి ఇచ్చి మేము ప్రభుత్వం రీఎంబర్స్ చేస్తానుంది. ఇవాళకి కూడా 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం ఆప్కాప్ రీఎంబర్స్ చేయాల, వాళ్ళు డీసీసీబీలకు చేయాల, రైతు సొసైటీలకు చేయాల. కొన్ని సొసైటీలు ఏమో ప్రాఫిట్లో నుంచి వెళ్ళిపోయినాయి, కొన్ని సొసైటీలు ఇవాళ అప్పుల్లోకి వెళ్ళిపోయినాయి. అంటే మీరు బలవంతంగా వాళ్ళ మీద రుద్ది, వాళ్లతో తగ్గించి వాళ్ళకి ఇవ్వకుండా చేసిన, మీరు చేసిన వంచనలో ఇది ఒక పరాకాష్ట. దీని మీద ఇంకా బుకాయించే కార్యక్రమం తీసుకున్నారు. అలాగే ట్రాక్టర్లకి రోడ్ ట్యాక్స్ రద్దు. ఈ విషయంలో ఇది పెద్ద అమౌంట్ అనేది కాదు, రైతులు ట్రాక్టర్ రోడ్డు మీదకి వెళ్తే చాలా ఎక్కువగా హెరాస్మెంట్ జరుగుతుంది పోలీస్ వ్యవస్థ నుంచి కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ నుంచి కానీ. ఆత్మాభిమానం వాళ్ళని నిలబడటం కోసం తీసుకుని నిన్నాం. ఇది కూడా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో రైతుల ముఖాముఖిలో అనౌన్స్ చేశారు, అది కూడా ఇంప్లిమెంటేషన్ చేసింది. అలాగే ప్రెస్టేజియస్గా నియోజకవర్గానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో విత్తనాలు కానీ, పురుగుల మందులు కానీ, లేకపోతే ఎరువులు కానీ ప్యూరిటీ టెస్టింగ్ అనేది అక్కడ చేసి ఎక్కడైనా సరే సరిగా లేకపోతే చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా చెప్తున్నారు. దానికి 109 కోట్లు కేటాయించారు. అలాగే సహకార రంగాన్ని ఈ సంవత్సరం పునరుద్ధరిస్తాం, వచ్చే సంవత్సరం నుంచి లీటర్కి 4 రూపాయలు పాలకి మేము బోనస్ కింద ఇస్తాం. సో ఆ సహకార రంగాల పునరుద్ధరణకి మళ్ళీ ఈ సంవత్సరం 100 కోట్లు కేటాయించారు. ఇవాళ పశుగ్రాసం దాణా, కరువుతో అలలుతున్న ప్రాంతంలో పశువులు కపేళాకి వెళ్ళిపోతున్న టైంలో పశుగ్రాసం లేదు వాళ్ళకి, వాటికి సరైన దాణా లేదు, దానికోసం బడ్జెట్లో 100 కోట్లు కేటాయించారు. అలాగే పశు సంవర్ధక శాఖకి 1,240 కోట్లు, ఉద్యానవన శాఖకి 1,542 కోట్లు, మార్కెటింగ్ శాఖకి 3,214 కోట్లు, మత్స్య శాఖకి 550 కోట్లు, పామాయిల్ రైతులకి, అంటే తెలంగాణలో ఉన్న కొద్ది ప్రాంతం తెలంగాణలో పంట పండుతుంది, రికవరీ రేటును చూసి ఇక్కడ పెదవేగి ఫ్యాక్టరీలో రికవరీ తక్కువగా చూపిస్తున్న మూలంగా రైతాంగం నష్టపోతున్నారు. సో ఆ డిఫరెన్స్ని మేమే ప్రభుత్వం 1,000 రూపాయల డిఫరెన్స్ ఉందని చెప్పి వాళ్ళకి రీఎంబర్స్ చేస్తామని 80 కోట్లు కేటాయించారు. అలాగే పౌల్ట్రీ రైతులకు వడ్డీ రాయితీ, వాళ్ళు కూడా, వాళ్ళ పౌల్ట్రీ కూడా ఈ సంవత్సరం మొత్తం సంక్షోభంలోనే ఉంది. సో దానికోసం 50.5 కోట్లు. మత్స్యకారుల వేట నిషేధం, ఇది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 దాకా చేపలు ఎప్పుడు కూడా జన మీద ఉంటాయి. ఆ జన మీద ఉన్నప్పుడు వాటిని కనుక పట్టేస్తే ఆ తల్లి చేపలుగా వెళ్ళిపోతే నెక్స్ట్ జనరేషన్ గుడ్డు సముద్రంలోకి వెళ్ళదు. దానికోసం ఈ 2 నెలలు చేపల వేట నిషిద్ధం, 2 నెలలకి 4,000 రూపాయలు వాళ్ళకి ఒక కుటుంబానికి ఇస్తే ఎప్పటి నుంచో ఉంది ఇది. దీన్ని కనీసం పెంచాలనే ఆలోచన ఆ ప్రభుత్వానికి రాలా? దానిని 10,000కు చేశారు, దాని బడ్జెట్ కూడా చేయటమే కాకుండా 100 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. అలాగే మత్స్యకార సంక్షేమం, డీజిల్ సబ్సిడీకి మరో 100 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో అభివృద్ధికి దూరంగా, విద్యకి దూరంగా సముద్రం నోట్లో ఉంటూ పూర్తిగా ఒక కుల కట్టుబాటుతో ఉన్న వర్గం ఏదైనా ఉందంటే మత్స్యకారులు. ఇవాళ చేపల రైతులుగా మేము చేపలు పెంచుతున్నప్పటికీ కూడా అమ్మకం మొత్తం మత్స్యకారులు, మత్స్యకారుల మహిళల చేతిలోనే ఉంది. వాళ్ళు లేకపోతే మా చేపల అమ్మకం జరగదు. సో మత్స్యకారుల సంక్షేమం చాలా ఇంపార్టెంట్. ఆక్వారంగం బాగుండాలంటే దానికోసం ఈ నిర్ణయం పాదయాత్రలోనే తీసుకున్నారు, మళ్ళీ ఈరోజు అమలుకు కూడా వచ్చేసింది. అలాగే ఇవాళ దేశవాళీ పశువుకి 10,000 రూపాయలు, అలాగే సంకరజాతి పశువులకు 30,000 రూపాయలు, దగ్గర దగ్గరగా 20 లక్షల పశువులకి. సో వాళ్ళు ప్రభుత్వం నుంచే ఇన్సూరెన్స్ పే చేసి ఎక్కడైనా పశువు చనిపోతే వాటికి తప్పనిసరిగా మేమే ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ పే చేస్తామన్నారు. వచ్చే సంవత్సరం నుంచి గొర్రెలకి, మేకలకు కూడా దీన్ని అమలు చేస్తామని చెప్పారు. అలాగే సాగునీరు, వరదల నివారణ 13,139 కోట్లు,
అంటే జలయజ్ఞం రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టులన్నీ ఇది పోలవరంతో సంబంధం లేదండి. పోలవరానికి సెంట్రల్ గవర్నమెంట్ 55,000 కోట్లు ఇస్తారని యాక్సెప్ట్ చేసింది. అది మొత్తం పోలవరం పూర్తి చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి తన ఆరో ప్రాణం. అలాగే జలయజ్ఞంలో ప్రాజెక్టులన్నీ కూడా ఒక వెలిగొండ కావచ్చు, ఒక హంద్రినీవా కావచ్చు, ఒక ఎస్ఆర్పిసి, అలాగే జిఎన్ఎస్ఎస్ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా తన ఆరో ప్రాణం కింద తీసుకుని వీటన్నింటి కూడా పూర్తి చేస్తామనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మత్స్యకారులు మరిస్తే కూడా వాళ్ళ కుటుంబాలు అనాథలు కాకుండా వాళ్ళ ఎక్స్ రేషియో పెంచి 10 లక్షలు తీసుకెళ్లారు. రైతుల ఎక్స్ రేషియో కాదు, మత్స్యకారులకు కూడా ఎక్స్ రేషియో. మత్స్యకారులు మరణించడంలో అవి ఆత్మహత్యలు కాదు, ప్రమాదంతో జరుగుతాయి. కానీ మీ ద్వారాగా వాళ్ళ రైతు సోదరులకు నేను వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాను, ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు. మీకోసం పనిచేసే ముఖ్యమంత్రి ఉన్నారు, మీకోసం పనిచేసే ప్రభుత్వం ఉంది, మీకోసం ఏర్పాటు చేసిన వ్యవసాయ మిషన్ మీకోసం ఎప్పుడప్పుడు డోరు తెరుచుకుని ఉంటుంది. దయచేసి మీరు ఆత్మ సంఘర్షణకు గురై మీరు ఆత్మహత్య చేసుకుని మీ కుటుంబాలను అనాథలు చేయొద్దు. ఎప్పుడప్పుడు తెరిచి ఉండే మిషన్కి రండి. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వం మీకోసం అండగా ఉంది. మీరు అటువంటి ఆలోచనకి వెళ్ళొద్దని చెప్పి నేను దయచేసి చేతులెత్తి రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే గత సంవత్సరంలో భార్యాభర్తలు ఇద్దరు కర్నూలు జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ ఇంత సంక్షోభం ఉంటే కూడా ముఖ్యమంత్రి గారికి ఎక్కడ కూడా ఆ వైపు అది కనపడాలి మాజీ ముఖ్యమంత్రి గారికి. అలాగే ఆయన పీరియడ్లో తీసుకుంటే చూడండి, ఇది అఫీషియల్ డేటా. సో 2014-15లో 235 మండలాలు కరువు మండలాలు, 2015-16లో 359 మండలాలు కరువు మండలాలు, 16-17లో 301 మండలాలు కరువు మండలాలు, 17-18లో 121 కరువు మండలాలు, 18-19లో 347 మండలాలు కరువు మండలాలు, మళ్ళీ ఈ సంవత్సరం రబీలో కూడా 257 మండలాలు కరువు మండలాలు. ఇంతటి సంక్షోభంలో ఉంటే వీళ్ళకి చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ 2,250 కోట్లు కేంద్ర ప్రభుత్వం తన వాటా ఇస్తే కూడా ఈ రైతులకు చెల్లించరా. ఇప్పుడు మా ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధపడుతోంది, జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటించారు. అలాగే మొక్కజొన్న రైతులకు క్వింటాలకు 200 ఇస్తానన్నారు ఇవాళ, అలాగే మామిడి రైతులకు కిలోకు 250 ఇస్తానన్నారు ఇవాళ, అలాగే రైతులకి ధాన్యం తీసుకున్న రైతులకు చెల్లించాల్సిన 960 కోట్లు చెల్లించే ప్రక్రియ తీసుకోవాలా, విత్తనాల కోసం 384 కోట్లు చెల్లించాలా. ఇవన్నీ కాకుండా సో మెకనైజేషన్ విషయంలో ప్రైమ్ మినిస్టర్ కిసాన్ వికాస్ యోజన, సో ఆర్కేవీవై కింద 100 కోట్లు, అలాగే ఎస్ఎంఏఎం కింద 250 కోట్లు, పిఎంకేఎస్వై కింద 80 కోట్లు, 460 కోట్లు కేంద్ర ప్రభుత్వం టోటల్గా ఇచ్చే డబ్బులు. ఈ డబ్బులు కూడా ఇచ్చేసింది, ఇస్తే కేవలం 30 కోట్లు మాత్రమే ఆ యంత్రాలు సప్లై చేసే వాళ్ళకి ఇచ్చి 430 కోట్లు వాళ్ళ బాకీ ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం డబ్బులు మీకు ఈ మెకనైజేషన్కి ఇన్పుట్ సబ్సిడీకి వాళ్ళ వాటాన్ని చెల్లిస్తే కూడా మీరు ఉప్పు పులుసు కింద కాంట్రాక్టులకి చెల్లించేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు తప్ప రైతులకి ఏమాత్రం కూడా రైతుల ఆలోచన చేయకపోగా ఏదో రైతులు సింగపూర్ పంపిస్తానని విమానాలు వేసి సింగపూర్లా చేస్తాను, వ్యవసాయం లేని రాష్ట్రం దేశం సింగపూర్లా చేస్తానని చెప్పి ఒక మోసపూరిత కార్యక్రమాల్లోకి వెళ్ళారు. ఇప్పటికైనా సరే ఇవాళ లోకేష్ గారు ఏదో ట్విట్టర్లో పెద్ద ఎత్తున పోస్టులు చేస్తారు. ఇప్పటికైనా ఆయన ట్విట్టర్లో, నానా ఈ వ్యవసాయ రంగంలో మనం ఇచ్చిన నువ్వు చెప్పిన రుణమాఫీ ఎంత మోసం చేశామో, అరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వకుండా, సో పంటల దిగుబడి కరువు మండలాలు పెరిగిపోతుంటే కూడా 12%, 14%, 17.7% వృద్ధి రేట్లు చూపించాం మనం, అలాగే రైన్ గల్తో కరువును చేయించామని చెప్పాం, అలాగే సముద్రాన్ని కంట్రోల్ చేశామని చెప్పాం, 85% మంది ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని మీరు చెప్పారు. వీటన్నింటినీ చూసి మనల్ని 23 సీట్లకు పడేశారు నాన్న, నన్ను మంగళగిరిలో ఓడించారు నాన్న, భవిష్యత్తులోనైనా సరే మన తీరు మార్చుకోకపోతే 23 సీట్లకి నీ 13 సీట్లకు వెళ్తాయో 3 సీట్లకు వెళ్తాయో తెలియదు నాన్న, నీ తీరు మార్చుకోమని పోస్ట్ చేస్తే మంచి జరుగుతుంది ఎంతో కొంత. తప్ప ఎప్పటికీ కూడా వాళ్ళు చెయ్యని కార్యక్రమాల మీద బుకాయిస్తూ ఇవాళ వ్యవసాయానికి సంబంధించినంత వరకు వాళ్ళ 5 ఏళ్ళ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఏం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి పాత 9 ఏళ్ళలో ఏం జరిగింది, ఈ 5 ఏళ్ళలో ఏం జరిగింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 40 రోజుల్లోనే ఏమి ప్రకటించారో ఎవరైనా సరే నిజమైన చర్చ చేయదలుచుకుంటే చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను. వాళ్ళందరూ వాళ్ళని నిజంగా స్వాగతంతో ఆహ్వానిస్తున్నాను. మీరు చేసింది ఏమైనా ఉంటే చెప్పుకునే ప్రయత్నం చేయండి, బుకాయించే కార్యక్రమం కాదు. అసెంబ్లీలో కూడా ప్రజలందరికీ అర్థమైపోతుంది, రైతేమో రైతుకు మీరు చెప్పిన గ్రోత్ రేట్ కాదు కదా ఆత్మహత్యలు చేసుకుని. పక్క రాష్ట్రాలకి లక్షలాది కుటుంబాలు చెన్నై బెంగళూరు కేరళకి వలసపోయి దినసరి కార్మికులుగా రైతు కుటుంబాలు అడ్డాల మీదకి వెళ్తే ఇక్కడ బ్రహ్మాండంగా ఉంది వ్యవసాయం అని చెప్పి మత్స్య సంపదలో 40%, 42%, 43% గ్రోత్ రేట్ ఇప్పుడు నిలదీస్తుంటే మైనస్ గ్రోత్ రేట్ చెప్తున్నారు. మరి గత సంవత్సరం ఎట్లా ఇచ్చారా అంటే ఇప్పుడు ఇచ్చిన గ్రోత్ రేట్ ఏది ఇచ్చినా కూడా అది ఆ ప్రభుత్వంలోదే.
ఇప్పుడు మీరు కూడా వెళ్ళి మంత్రిశాఖను అడగండి మీడియా ద్వారాగా, ఈ సంవత్సరం గ్రోత్ రేటు 2018 మీరు ఇవ్వబోయేది గత సంవత్సరం పాలనలో కదా, ఇప్పుడు ఎంత గ్రోత్ రేట్ ఇస్తారని చెప్పి ఆ శాఖను మీరంతా అడగమని చెప్పి మీడియా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వంచనతో కాదు, వాస్తవాలతో, క్షేత్రస్థాయి పరిస్థితులతో రైతు ఎంత సంక్షోభంలో ఉన్నాడో వారిని ఆదుకునే ప్రయత్నం చేసే విషయంలో ఎక్కడో మిరాకిల్స్ మనం సృష్టించలేకపోవచ్చు, కానీ వాళ్ళకి మేమున్నామనే భరోసా ఇవ్వడంలో ముందుండాలి. దాంట్లోనే ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిమిషం కూడా అదే ఆలోచనతో ఉన్నారు. ఒక జీవితకాలం పాటు రైతు సంఘాల ప్రతినిధిగా పనిచేసిన నన్ను ఇవాళ వ్యవసాయ మిషన్కి ముఖ్యమంత్రి గారు పక్కన 151 సీట్లతో అఖండ మెజారిటీతో గెలిచిన ముఖ్యమంత్రి గారు తన పక్కన ఈ గ్రీన్ కండువా వేసుకున్న ఒక రైతుని వ్యవసాయ మిషన్కి వైస్ చైర్మన్గా పెట్టి కూర్చోబెట్టిన రోజునే ఆయన వ్యవసాయం మీద ఉన్న సిన్సియారిటీ ఉంది. అలాగే రైతులకు కూడా దయచేసి ప్రకృతి విపత్తులు లేకపోతే ప్రకృతిని జయించడం అనేది మానవ మాత్రం సాధ్యం కాదు. సో దానిపోతే ఏదో మోసపూరిత మాటలు కాదు, అటువంటి విపత్తులు వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఆదుకునే ప్రభుత్వం ఉంది. మీకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన మిషన్, ఆయన చైర్మన్గా ఉన్న మిషన్ పనిచేస్తుందని చెప్పి మీరందరూ కూడా దాన్ని ఆత్మ సంఘర్షణకు గురి కావద్దు, ప్రభుత్వం అండగా ఉందని చెప్పి ప్రభుత్వాన్ని ఉపయోగించుకోమని చెప్పి మీ ద్వారా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ, అలాగే రాష్ట్రంలో ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అని చెప్పేవాళ్ళు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇప్పటికైనా ఆత్మ వంచన చేసుకోకుండా ఆత్మవిమర్శ చేసుకుని వ్యవసాయ రంగాన్ని ఎంత నిర్వీర్యం చేశామో, ఒక పాడి పరిశ్రమను ఎంత నిర్వీర్యం చేశామో, ఒక హార్టికల్చర్ను ఎంత నిర్వీర్యం చేశామో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి మీడియా ద్వారాగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు రెవెన్యూ రికార్డుల విషయంలో వెబ్ల్యాండ్ పేరుతో ఎంత మోసం చేశారో అందరికీ తెలిసిన విషయమే. ఇదిగో ఈరోజే కర్నూలు జిల్లా నందికొట్కూరు కాన్స్టిట్యున్సీలో వెబ్ల్యాండ్ పేరుతో వాళ్ళు వాళ్ళ మండలంలో ఒక రైతు తన భూమిని వేరే వాళ్ళ పేరుకి ట్రాన్స్ఫర్ మార్చేశారు, ఆ విఆర్ఓని ట్రాన్స్ఫర్ చేశారు. దయచేసి ఆ విఆర్ఓని మా రికార్డులు సరిచేసేదాకా ట్రాన్స్ఫర్ చేయొద్దని చెప్పి ఇప్పుడు అక్కడ రైతులు కలెక్టర్ని డిఆర్ఓని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయం మేము గత ప్రభుత్వంలోనే అన్ని రైతు సంఘాలు కలిపి 670 మండలాల్లో 630 మండలాల నుంచి త్రో ఎంఆర్ఓ గారి ద్వారాగా ఆల్రెడీ సీఎం గారికి అప్పుడు రిప్రజెంటేషన్స్ పంపాం. అయ్యా ఈ వెబ్ల్యాండ్ పేరుతో రైతు జీవన భద్రతని కంప్యూటర్ అసిస్టెంట్ చేతిలో పెడుతున్నారు, ఇప్పటికి ఎన్టీ రామారావు గారు పెట్టిన పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్స్ 85% పూర్తయిపోయినాయి, ఒక 15% పూర్తి చేయకుండా వాటన్నిటిని నాశనం చేస్తున్నామని ఇవాళ మొన్న మిషన్ మీటింగ్ రోజున నేనే ఇచ్చాను. మా పెద్దమ్మాయి మా ఇంట్లోనే అది మా పాస్ పుస్తకం ఉంది, 1B రికార్డులంతా కరెక్ట్గానే ఉన్నాయి, కానీ రిజిస్టార్ ఆఫీస్కి వెళ్తే వేరే విధంగా అది ఎండోమెంట్ భూమి అని ఉంది. రెండో అమ్మాయిది కూడా పాస్ పుస్తకం ఉంది, వెబ్ల్యాండ్లో కరెక్ట్గానే ఉంది, అక్కడికి వెళ్తే అసైన్మెంట్ భూమి అని ఉంది. సంవత్సరం నుంచి మా ఇంట్లో పరిస్థితే ఇట్లా ఉండి నేను మార్చుకోలేకపోతే రాష్ట్రంలో రైతు వ్యవసాయం భూమి లేదే వ్యవసాయం లేదు, భూమి భద్రత లేకపోతే రైతు జీవితానికి భద్రత లేదు. సో దీనికోసం చాలా ఎట్టి పరిస్థితులను కూడా ఈ రికార్డులు చేసిన మోసాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది. మీ ద్వారాగా కూడా ఎక్కడైనా సరే ఈ రికార్డులు అవకతవకలు వచ్చినప్పుడు దయచేసి వ్యవసాయ మిషన్ దృష్టికి తేవాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. వచ్చినాయని ఇప్పుడే కదా సార్ పరిష్కారం అనేది, ఇప్పుడు ఆ డిఆర్ఓని వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ఆ విఆర్ఓని ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఈ అవకతవకలన్నీ మీరు ఎంక్వైరీ చేయండి, వాళ్ళు అడిగిన ధర్మం ఎంక్వైరీ చేసి తప్పుల్ని అది ఏది విఆర్ఓ అయితే తప్పులు చేశాడో ఆ విఆర్ఓ చేతులను సరి చేయించండి, ఇప్పుడు కొత్తగా వచ్చిన మనిషికి తెలియదని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అది ధర్మం అనిపించింది, డిఆర్ఓ గారికి నేను ఇప్పుడే కూడా మెసేజ్ పెట్టాను, వాళ్ళు అడిగింది ఎంక్వైరీ చేసి కరెక్ట్, అతని మీద నిబంధన అభాండాలు కాదు, వాస్తవాల మీద ఎంక్వైరీ చేసి సరైన చర్య తీసుకున్నాం. ఇట్లాంటి పరిస్థితులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి, వీటన్నిటినీ సరిదిద్దాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది.